అసలు సినిమాల్లో రావడానికి హూ వాజ్ యువర్ ఇన్స్పిరేషన్ లైక్ మీరు చిన్నప్పుడు వెదర్ ఎనీ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ ఐడల్స్ యు రియల్లీ లుక్డ్ అప్ టు ఎవరైనా నేను నాకు సినిమాల గురించి తెలిసే టైంలో చిరంజీవి గారు ఆయన సినిమాలు చూసి చూసి అలాంటి డైరెక్షన్ ఇప్పుడు అనేది నాకు తెలీదు మేబీ నేను స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు ఒక ఈ ప్లేస్ అన్ని ప్లేలిస్ట్ అన్ని డైరెక్ట్ చేస్తుండ్రు సో అలా తెలియకుండా వచ్చింది నాకు బట్ ఇన్స్పిరేషన్ అంటే చిరంజీవి గారు తర్వాత డైరెక్షన్ గురించి తెలిసిన తర్వాత దాసనగర్ సినిమా సినిమా చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఎమోషన్ కనెక్ట్ చేస్తున్నారని తెలిసిన తర్వాత ఇప్పుడు దాసనారాయణ గారు రాఘవేంద్ర గారు మన ఎవరైనా డిపెండ్స్ ఆన్ సినిమా ఆ సినిమాలో ఎమోషన్ క్యారీ చేస్తే ఇప్పుడు కొత్త డైరెక్టర్ అయినా చిన్న డైరెక్టర్ అయినా సీన్ బాగుంటే నాకు వాళ్ళ ఫేవరెట్ డైరెక్టర్ బేసిక్గా కృష్ణవంశీ గారు అంటే నాకు ఇష్టం నేను కరెక్ట్గా సినిమాలకు బాగా కనెక్ట్ అవుతున్న టైంలో ఆయన గులాబీ నిన్నే పిల్లడితే అవి చూసి నాకు ఆయన ఫేవరెట్. సో వాళ్ళ ఇన్స్పిరేషన్తో మీరు ఇండస్ట్రీకి వచ్చారంట. సో చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో రావాలనుకున్నా. ఓకే, డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ పెరిగే టైంలో వాళ్ళ సినిమాలు చూసి ఇంకా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. మీరు స్టార్టింగ్లో అసలు ఎవరి దగ్గర స్టార్ట్ అయ్యారు? ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 15 ఏళ్ళుగా ఉన్నారు ఇండస్ట్రీలో. 12 ఇయర్స్ నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడే వచ్చి అబ్జర్వేషన్ నేను వచ్చాను. అప్పుడు హోలీ సినిమాకి స్క్రిప్ట్ ఇచ్చారు. తర్వాత నేను జాయిన్ అయింది తేజ గారి దగ్గర. తేజ గారి దగ్గర వర్క్ చేశాను. తర్వాత పోసన్ కృష్ణమూర్తి గారు వర్క్ చేశాను. సూర్య మూవీస్లో వర్క్ చేశాను. తర్వాత చాలామంది డైరెక్టర్స్ డిస్కషన్స్ స్టోరీ డిస్కషన్స్ అయింది. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి డైరెక్షన్ చేయాలని ఫిక్స్ అయ్యింది. చాలా టైప్స్తో నడిచేది చాలా అయ్యి ఇది వర్కౌట్ అయింది. మీరు తేజ గారి దగ్గర పోసాని గారి దగ్గర వర్క్ చేశారండి, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది అండి? అంటే టెక్నికల్గా మేము కెమెరామెన్ కాబట్టి తేజ గారు చాలా స్ట్రాంగ్, స్క్రిప్ట్ సెట్ పోసాని గారు చాలా స్ట్రాంగ్. అవి రెండు నాకు చాలా ఉపయోగం. అంటే ఎంత సింప్లిఫై చేసి చేయొచ్చు సినిమా అనేది తేజ గారు చెప్తారు. సినిమా ఈ నథింగ్ బట్ కామన్ సెన్స్, ఫిల్మ్ మేకింగ్ చూసినట్టు. పోసాని గారు అలాగే చెప్తారు, స్క్రిప్ట్ వైజ్ స్క్రిప్టే హీరో అని చెప్తారు. సో అవి రెండు కూడా అవి రెండు చాలు సినిమా చేయడానికి. ఆయన వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. మీరు చాలా సింపుల్గా చెప్పేశారు కానీ చాలామందికి ఫిల్మ్ మేకింగ్ జస్ట్ కామన్ సెన్స్ అని ఐ హెర్డ్ దట్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. కానీ వై డూ థింక్ ఫిల్మ్స్ గో రాంగ్? అంటే ఏదో ఒకటి వర్కౌట్ అవ్వవు కదా, సంథింగ్ కెన్ ఎనీథింగ్ అని ఆపేకింగ్. అదేంటి ఇప్పుడు మీరు చెప్పేది నాకు, నేను కన్విన్స్ అవ్వాలి. మీరు ఏదైనా ఒక స్టేట్మెంట్ వేస్తే దానికి కన్విన్స్ అవ్వాలి లేదు, అప్పుడు డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. మీకు అదే సినిమాలో చెప్పారనుకోండి, డిస్కషన్ ఉండదు ప్రెజెక్ట్ చేయడమే, అక్కడ ఫెయిల్ అవుతుంది. రైట్, వన్ సైడ్ స్టేట్మెంట్ థియేటర్లో కూర్చొని మాట్లాడలేరు, సింపుల్గా బాగాలేదని చెప్తారు. మీరు చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు అన్నారు, బట్ యువర్ ఆల్సో రైటింగ్ ప్లేస్, దానికి ఇన్స్పిరేషన్ అని ఉందా? అంటే ప్లేస్ ఉండేవి, చాలా బుక్స్ అవి ఉండేవి స్కూల్లో ఉన్న, చాలా చదివేవాళ్ళ చిన్నప్పుడు బుక్స్. అని ఎవర్ ఓర్ దీస్ రైటర్స్ దట్ యువర్ రీడింగ్? కరెక్ట్గా చెప్పాలంటే గుర్తులేదు ఎవరికి చదివాను. ఇప్పుడు శ్రీశ్రీ గారి బుక్స్ చదివాడి, చలన్ గారి బుక్స్ చదివాడి, చాలా చదివాను, గుర్తులేదు. అన్నమూరి గారి నవల్స్ చదివాడు అంతే, గుర్తులేదు పూర్తిగా చెప్పాను. అంటే 12 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారన్నారు, సో మీకంటూ ఒక స్ట్రెంగ్త్ అని ఉంటుంది కదా, దట్ యువర్ గుడ్ ఎట్ సంథింగ్ అని. సో వాట్ ఈస్ ఇట్ దట్ యువర్ రియలీ గుడ్ ఎట్? స్క్రిప్ట్ వైజ్ డైరెక్ట్, రైటింగ్, వాట్ ఎవర్ ఎమోషన్స్, అండ్ హ్యూమన్ ఎమోషన్స్ నేను బాగా నాకు ఇష్టం. సో నేను బాగా హ్యాండిల్ చేయగలను. స్ట్రగుల్ ఉందండి, చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేస్తాము అది రిజెక్ట్ అవుతుంది స్టోరీ, అయితే నేను స్ట్రాంగ్గా నమ్మింది వేరే వాళ్ళు కాదంటారు, హీరోస్ డైరెక్ట్ చేసినప్పుడు వాళ్ళు కాదంటారు, డిస్కషన్ కూడా లేకుండా బ్లైండ్గా కట్ చేస్తారు, బ్లంట్గా ఉంటుంది. బాగుంది కదా డిస్కషన్ ఉండదు, ఎక్స్పెక్ట్ చేస్తాం, డిసప్పాయింట్ అవుతాం, చాలా జ్ఞానం ఉంటుంది. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.